విజయవాడ దుర్గమ్మను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొస్తున్న వేళ ఆయన కలిసేందుకు భువనేశ్వరి విజయవాడ చేరుకున్నారు. విజయవాడ చేరుకున్న ఆమె ముందుగా దుర్గమ్మను దర్శించుకున్నారు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న చంద్రబాబును రక్షించాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రజలే చంద్రబాబును కాపాడుకుంటారని అంతా చెయ్యి చెయ్యి కలిపి కదలాల్సిన టైం వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఒక బిడ్డకి మనసు బాగున్నప్పుడు తల్లి తండ్రుల దగ్గరికి వెళ్తారు. అందుకే నాకు ఎమ్మటే దుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఆవిడ ఆశీర్వాదం నా బాధలు చెప్పుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆవిడ్ని నేను కోరింది ఒకటే, మా ఆయన చంద్రబాబు నాయుడు గారిని రక్షించమని, ఆయనకి మనోధైర్యం మరియు ఆయన ఒక్క కుటుంబం కోసమే కాదు ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం. ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం ఆయన పోరాటం. నేను ఒకటే కోరుతున్నాను ప్రజలందరినీ, మీరందరూ చెయ్యి చెయ్యి కలిపి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ పోరాటం మీ అందరి కోసం అది దిగ్విజయం కావాలని నేను కోరుతున్నాను. అది మీ హక్కు కూడా.